మరి నేను భక్తు మీద ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ దినాలలో మరి భక్తులు భార్యల మీద ఆధారపడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా వాళ్ళేంటే నిర్ణయించిన దానిలో సగం తీసుకుంటున్నారు. మరి ఒకవేళ 1,00,000 రూపాయలకు వారు కుదుర్చుకున్నట్లయితే పెళ్లి ఆయన ఒక అమ్మాయిని కలిగి ఉన్నాడు. మరి ఆ యొక్క అమ్మాయిని చూసుకొని ఆమె కొరకు ప్రార్థన చేశారు, తన వివాహం కొరకు ప్రార్థన చేశారు. మరి దేవుని సిద్ధాన్ని కలిగి ఉన్నాడు. మరి వెళ్ళి తన యొక్క మామకు చెప్పాడు. మరి తన మామ ఇతను చూడడానికి వచ్చాడు. మరి ఆయన తన మామ శాంతి కుమార్ చూడడానికి మరి శాంతి కుమార్ గారు చెప్పారు, అరడజన అరటిపండు తీసుకొచ్చాడంటే మరి అరడజన అరటిపండు తీసుకొని తన మామ ఇతను చూడడానికి వచ్చాడు. శాంతి కుమార్ కట్నం మరి ఆ యొక్క అరడజన అరటిపండు నాకు కట్నమని చెప్పాడు శాంతి కుమార్ గారు. మరి అప్పుడు నేను అనుకున్నాను, ఈ యొక్క దైవం ఎటువంటి దేవుని స్తోత్రం కలుగుడు కాక, దేవుని సేవకుడు, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవశీలుడు, చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ, షుడ్ నాట్ డిజైర్, షుడ్ నాట్ ఆస్క్ ఫర్ కట్నం. కాబట్టి కట్నము అడగకూడదు, కట్నం పట్ల ఆశ పడకూడదు. ఇఫ్ డౌరీ ఇస్ ఇన్ గాడ్ దెన్ దట్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ డౌరీ. ఒకవేళ వివాహంలో కట్నం ఉన్నట్లయితే అది క్రైస్తవ వివాహం కాదు. ప్రైవేట్ రూమ్ దట్ షోస్ దట్ దట్ ప్రైవేట్ రూమ్ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ లివింగ్ బై దెమ్సెల్ఫ్. మరి దాని మాత్రం ఏంటంటే పెళ్లి కుమారుడు తనకు తానుగా జీవించలేటువంటి సామర్థ్యము లేదని అర్థమవుతున్నది. సెకండ్ పాయింట్, రెండవ విషయము, సన్ వి గో టు ద బుక్ ఆఫ్ డీటెరోనమీ. దయచేసి మనము దీర్ఘోపదేశ కాండము భాగించుకుందామండి. డీటెరోనమీ చాప్టర్ 22, దీర్ఘోపదేశ కాండము 22వ అధ్యాయము, డీటెరోనమీ 22 వర్సెస్ 9 and 11. దీర్ఘోపదేశ కాండము 22వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. యు విల్ ఫైండ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దేర్. అక్కడ చాలా మరి ఆసక్తికరమైన విషయాలు మీరు చూస్తారు. లవ్ షల్ నాట్ సో దై వినియర్డ్ విత్ వేరియస్ సీడ్స్, లెట్ ద ఫ్రూట్ ఆఫ్ దై సీడ్ విచ్ దౌ హస్ సోన్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దై వినియర్డ్ బి డిఫైన్డ్. నీవు విత్తు విత్తనములు విత్తనముల పైరును ఈ ద్రాక్షరస తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండా నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. Thou shalt not plow with an ox and an ass together. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. Thou shalt not wear a garment of different thoughts అమ్మాయి తండ్రి
శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్కి రావాలని కోరుతున్నాము. మహాపరుషుడిగా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మా వద్ద ఉన్నారు దేవాది కొన్నాడు. ప్రత్యేకంగా మీ సేవకుల ద్వారా మాట్లాడి లేఖనం కొనుగోలు చేస్తా ఉన్నాను. ప్రభా వాక్యాన్ని నీతో సరిదండి, పేర్చేయండి మా జీవితాల ప్రవర్తనని కలిపి తెచ్చేయండి. ఈ వాక్యాల ప్రవర్తనని మీరే మహిమంతంగా ఈ యొక్క కుడిగా చేయబడుతుంది. ఈ కొద్ది ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. జయ వైద్య రమేష్ బాబు గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. సమయంలో ఖమ్మం నుంచి వచ్చిన బ్రదర్ పవన్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడాలని కోరుతున్నాను. మన జీవితంలో
అనుసరించడం మాత్రమే కాదు కానీ అనుభవంలోనికి అలాగా దేవుని యొక్క ప్రణాళికను మనం కనపరిచిన వారమై దేవుని స్థితించి మహిమపరచాలని ఆయన ఉద్దేశం అయిందండి. వీళ్ళరా దేవుని దృష్టిలో మానవుడు నరుడు అని అంటే ఒక పురుషుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన స్వరూపం అందు నన్ను సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుచేతనంటే నరుడు అంటే అర్థం రెండు భాగాలుగా దేవుని యొక్క ప్రణాళిక అయిందని. అయితే ముందు ఆదాము చేసినట్టు, తర్వాత అవ్వను ప్రకటనను తీసి చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏది చేసినా ముందు భవిష్యత్తును అనుసరించి దేవుడు చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న పేతురు కూడా దేవుని సంకల్పము దేవుని భవిష్యత్తు జ్ఞానం అనే మాటలో దేవుని వాక్యంలో వాడింది. ఎందుచేతనంటే ఇది దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి ఇప్పటికే 2000 సంవత్సరాలు దాటి ఇప్పుడు ప్రకటించబడుతూనే ఉంది. అయితే అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. వీళ్ళరా దేవుని రాజ్య ప్రణాళికలో ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు తండ్రి కృపాసన కూర్చొని విజ్ఞాపన చేస్తుందో వధువు ప్రధానం చేయబడిందని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రధాన కార్యక్రమాలు కుటుంబాలను సంప్రదించడం, ఇద్దరు ఏర్పడకూడడం, వివాహ మహోత్సవం జరగడం అనేది ఇది భవిష్యత్తుకు సంబంధించింది. ఇది మానవ ప్రణాళికలో మానవ జీవితంలో కూడా ఈ అనుభవాన్ని పొందవలసి ఉన్నది. దీంట్లో ప్రాముఖ్యమైనది వధువు. ఎందుచేతనంటే వీరి ఇద్దరి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు మరి అనుసంధానంగా మధ్యవర్తిగా ఉండి ఒకరి భావాలు ఒకరి ఉద్దేశాలు ఒకరి తలంపులు దేవుడి చిత్తం ఏదైతే ఉన్నదో కలిసి ఏకీకరించడం ద్వారా ప్రార్థన వాక్యం ద్వారా ముందుకు సాగవలసినది. ఏ కుటుంబం అంటే ప్రార్థన వాక్యం ద్వారా ముందుకు సాగుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆ దేవుని ఆశీర్వాదం చాలా మహిమకరంగా ఉంటుంది. భవిష్యత్తుకి అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పిల్లల సమాజంలో ఈనాడు జరుగుతున్న విషయాల్లో విపరీతమైన వాటిని చూస్తుంటే సంగతులు మనకు అర్థమవుతుంది. కుటుంబ వ్యవస్థ లోపం అని ఇదంతా జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకున్న వారమై తెలుసుకున్న వాళ్ళని పెళ్ళి అయిన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ అవుతున్న వారు కానీ ఈ సంగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం సమయంలో వర్తమానం కొరకు వివాహ కార్యాలని సామగ్రంగా చేస్తారు. దాని కొరకు వనస్థలి నుంచి వచ్చిన అందరూ ఈ సామ్యంలో ఎదురొచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. తండ్రి ద్వారా జీవితంలో బాధ్యపడతారు నిత్య సత్యాలను జ్ఞాపకం చేస్తున్నారు. విశేషంగా ప్రభావం విషయంలో ప్రభావం ప్రార్థిస్తూ అందరం సమయంలో అడిగిన దానికి దానికి ఏర్పాటు చేసి ప్రభావం చేసి ప్రస్తుత వివాహంలో ఏర్పాటు చేసిన మహోత్సవాన్ని వచ్చినట్లయితే ప్రభావ పక్షాల బంధువులను మిత్రులను తండ్రి అదే విధంగా చేయగలను ప్రభావ అందరిలోకి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇప్పుడు
నిరాశ్రమ శ్యామ గ్రంథాల ద్వారా వివాహం కార్యక్రమాన్ని రాష్ట్రంగా ప్రాణ వివాహంలో ఈ వివాహంలో ఉన్నారని దేశ ప్రభావం నామంలో ఉన్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి.